चंद्रयान 3 सक्सेस तो विशाखलो संबराल मिन्नंटाई बीजेपी एपी अध्यक्षुरालु पुरंदेश्वरी जीवीएल नरसिंहराव संबराल्लो पाल्गोन्नारु मोवन्नल जेंडा तो र्याली तीचारु భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాల్లో లిఖించబడవలసినటువంటి రోజు 2009వ సంవత్సరంలో మొట్టమొదటి చంద్రయాన్ని అంతరిక్షానికి పంపించడం జరిగింది తిరిగి 2019వ సంవత్సరంలో చంద్రయాన్ 2ని అంతరిక్షంలోకి పంపించడం జరిగింది ఇవాళ చంద్రయాన్ 2 పంపించినటువంటి చిత్రాల ఆధారంగా ఇవాళ చంద్రయాన్ 3 చంద్రమండలం పై ఇవాల ల్యాండ్ అవటం జరిగింది ఇది నిజంగా సువర్ణాక్షరాల్లో లిఖించబడవలసినటువంటి రోజు ప్రధానంగా ఇది 140 కోట్ల భారతీయుల తరఫున భారత శాస్త్రవేత్తలందరికీ కూడా ఎవరైతే ఇస్రోలో ఈ చంద్రయాన్ విజయవంతం చేశారో వారందరికీ కూడా ఇవాల శిరస్సు వంచి మేమందరం కూడా వారికి అభినందనలు తెలుపుతున్నాం ఇది నిజం చెప్పాలంటే భారతదేశ గొప్పదనానికి అదే విధంగా మన భారతదేశ మేధో శక్తికి ఇది నిదర్శనం అని చెప్పి మనమందరం కూడా గుర్తించవలసినటువంటి నేపథ్యం 3-4 రోజుల క్రితం లేదా 2-3 రోజుల క్రితం రష్యా దేశం మనకంటే ముందు చంద్రమండలంపై లూనార్ ని దించాలి అని చెప్పి ల్యాండ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు కానీ వారు విజయవంతం కాలేదు అది క్రాష్ అయినటువంటి విషయం మనందరికీ తెలుసు కానీ మన భారతదేశ శాస్త్రవేత్తల యొక్క పరిశ్రమ ఫలితం వలన ఇది కేవలం 1-2 రోజులు చేసినటువంటి శ్రమ కాదు ఇది సంవత్సరాల తరబడి వారు చేసినటువంటి పరిశ్రమకి ఫలితంగా ఇవాల విజయవంతంగా మనం చంద్రయాన్ని మన చంద్రమండలంపై ల్యాండ్ చేసుకోవడం జరిగింది ఇది నిజంగా భారతదేశం ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ విషయంగా నేను భావిస్తూ మరి ఒక్కసారి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ శాస్త్రవేత్తలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం।